గారు ప్రధాని గారు వెల్కమ్ 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 అన్నరే అరే అన్నయ్య అన్నరే పడ దంగ పడ మొత్తం బానే కట్టమాయ నీకు తెలియంది ఏమందలుడు అబ్బా ప్రధాని గారు ఓ ఫేషియల్ సర్జరీ సెక్షన్ కూడా పెట్టావా పుట్టువన్నే లేకున్నా పెట్టువన్నే వేలం వేరిగా పెరిగిపోయింది ఈ రోజుల్లో అందుకనే ఈ ఏర్పాట్లు చేశాను ఇది ఆ భరత్ గారు ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ విధానమేగా అవును ప్రధాని గారు అయితే నేను కూడా ఫేషియల్ చేయించుకుంటాను మామా వీడికి దీని మీద కన్ను పడింది నేను ప్రపంచ దేశాలు పర్యటించాలి కదా మామా నా ఫేస్ ఇంకాస్త గ్లామర్ గా ఉందనుకో భారత్ వెలిగిపోతుంది అంటూ ప్రపంచ దేశాలు పొగర్తులతో ముంచెత్తుతాయి మరి చీపులు ఇక్కడ ఫేస్ వీడును నేనేదో దేశాన్ని దిగబింగుదామని వీడి ప్రధానిగా చేస్తే భారతదేశం విరిగిపోతుందని వీడి మొహం చూసి ప్రపంచ దేశాలు పొగుడతాయా ఏంటి మామా గొడుగుతున్నావు అదే ఏం లేదు ప్రధాని గారు మీ కోరిక ప్రకారమే చేద్దాం నేనెందుకు కదనాలి డాక్టర్ గారు మన ప్రధాని గారికి ఆ ఫేషియల్ ట్రీట్మెంట్ చేయండి నేను ఈ లోపుగా మిగతా ఏర్పాట్లు చూసుకుని వస్తాను ప్రధాని గారు మొదలైందా అంతకన్నా పెద్దదే ఆ జనార్దన్ వాళ్ళ మామతో చేతులు కలిపి వాళ్ళ నాన్న తనే చంపి పీఎం అయిపోయాడు ఇప్పుడు మామా అన్నలు కలిసి ఈ దేశాన్ని ఏ కార్గిల్ చేస్తారో ఏమో ఈ విషయం భరత్తో చర్చిద్దామని వచ్చాను కానీ భరత్ లేడు ఇక మీరేం చేస్తారు నేను వెళ్తాను స్ఫూర్తి అనవసరమైన విషయంలో తలదొచ్చి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు సమయానికి భరత్ కూడా ఇక్కడ లేడు ఒరేయ్ విషయం మీడియాకు పూర్తిగా తెలిసిపోయింది మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది నమస్కారం అల్లుడు గారు ఓ సారీ 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 మాట జారారు ప్రధాని గారు చాలా కష్టపడిపోతున్నారు ఫైల్స్ చూడలేక సంతకాలు పెట్టలేక మహా గారు పని చేస్తున్న పడి మిమ్మల్ని గమనించలేకపోయాను నన్ను మన్నించండి కూర్చొని దయచేసి హైదరాబాద్ లో చీపులు ఇక్కరు తాగుతూ పూటకో అమ్మాయితో తిరుగుతూ ఉండేవారు సైలెంట్ గా తండ్రిని హరి అనిపించి ఏకంగా ఢిల్లీకి ఎక్కేశారు ఏంది మామా నువ్వు అలా మాట్లాడుతున్నావు నా మార్గానికి దర్శకత్వం వహించి నాకు ఈ పదవి భిక్ష పెట్టింది నువ్వే కదా నువ్వే ఇలా శంకిస్తే ఎలా మామా చిన్న హెచ్చరిక అల్లుడు ఓ సారీ సారీ ప్రధాని గారు ఊరికే ఫీల్ అయితే ఎలా ఇంతకీ మీరు వచ్చిన పనేంటో చెప్పనలేదు వీరు బృందాలు గారని 30 సంవత్సరాల క్రితమే అమెరికాలో సెటిల్ అయిపోయిన ఎన్ఆర్ఐ ఇప్పుడు మన దేశానికి ఏదో ఒక సేవ చేయాలనుకుంటున్నారు వీరి స్థలం కోసమే ఆంధ్ర గవర్నమెంట్ తో పోరాడి ఒప్పించి స్థలం సేకరిస్తే వెధవ రైతులు తిరగబడ్డారు ఆ భరత్ గారు చావబాదాడు నిన్ను ప్రధానిగా చేసి సుఖమేమంది అల్లుడు ప్రధాని గారు ఇప్పుడు ఏం చేయమంటావు అధికారం అడ్డుపెట్టి వాడి భరతం పట్టించొచ్చు కదా మనం అధికారంలో ఉన్నాం వాడితో గొడవలు ఎందుకు మామా
ఆంధ్ర రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం ప్రతి రాష్ట్రంలోనూ రైతులు ఇలాగే ఎదురు తిరుగుతున్నారు అల్లుడు ప్రతిసారి నోరు జారిపోతూనే ఉంది ప్రధాని గారు క్షమించండి అసలు పార్లమెంటులో ఈ రైతులకు సంబంధించిన ఏదో ఒక బిల్లు ప్రవేశపెడితే గానీ ఆ రైతులు దారికి రారు లేకపోతే మూటలు మూటలు మోసుకొచ్చున్న ఇలాంటి ఎన్ఆర్ఐలందరూ వెనక్కి దారి పడతారు అప్పుడిగా మన చేతికి మిగిలేది సత్తు బొచ్చ చెక్కచ్చడట సరే మామా చట్టాలను మనకు అనుకూలంగా మలుచుకుంటే సరి సరేనా అదే కదా నా ఏడు ప్రధాని గారు ఓకే ఇక అన్నీ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అయ్యా ఉంటారు లే రావండి అమ్మా చూడు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఎలా చూస్తున్నాడో చూడు ఢిల్లీ చేరింది
పైగా మన గెస్ట్ హౌస్ ముందు తచ్చట్లాడుతుంది కొంపదీసి మన రహస్యాలు కనిపెట్టడానికా ఆ అంతే అంటున్ సార్ అల్లుడు